హలో అండి, నమస్తే, వెల్కమ్. బాగున్నారా? నేను ఈరోజు మీకు ఆస్ట్రేలియాలో ఒక అందమైన స్ట్రాబెర్రీ ఫామ్ చూపిస్తాను. ఇక్కడ మనం పళ్ళు కొనుక్కోవడమే కాదు తినేచ్చు కూడా, అంటే అఫీషియల్గా తినచ్చు అని చెప్పరు, బట్ మనం తినేచ్చు అనమాట. సో ఇక్కడికి రావడంతోనే ముందు ఒక షెడ్ ఉంది, అక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద స్ట్రాబెర్రీస్ ఎంతో ప్రైస్ పెట్టారు. మనం కోసుకుంటే కిలో $13, అంటే సుమారుగా 750 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ ఆల్రెడీ కోసిన పళ్ళు ఉన్నాయి, కానీ మేము అవన్నీ వద్దు, మేమే మా చేతులతో కోసుకోవాలని తోటలోకి చక్కగా వెళ్ళిపోయాం. నేను ఇప్పుడు మీకు బోర్డు చూపిస్తాను, అక్కడ వాళ్ళు క్లియర్గా రాశారనమాట. మీకు కావాల్సినవి మాత్రమే కోసుకోండి, దయచేసి ఎక్కువ కోసి వేస్ట్ చేయకండి అని రాశారు, రిక్వెస్ట్ చేశారు. సో మనం వేస్ట్ ఎందుకు చేస్తాం, తినేస్తాం, సో ప్రాబ్లమే లేదు. సో జాగ్రత్తగా ఇప్పుడు మీరు చూస్తే ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న ఈ స్ట్రాబెర్రీ ఫామ్ మొత్తం ఒక వ్యూ చూసుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ మా వాళ్ళందరూ లోపల ఫామ్లో దూకేసి మంచి మంచి పళ్ళు కోసేస్తూనే ఉన్నారు. అదిగోండి, రాజమాత వేరే డైరెక్షన్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా మీరు చూస్తే అన్ని లైన్స్ లాగా స్ట్రైట్గా పెట్టి మనం మధ్యలో నడుస్తూ పళ్ళు కోసుకోవచ్చు అన్నమాట. అలా ఉంటుంది. చాలా చాలా సీతాకోకు చిలుకలు ఉన్నాయి, అందమైన సీతాకోకు చిలుకలు. కానీ ఒకటే కలర్ ఉంది, వైట్ కలర్. వాటిని క్యాబేజ్ వైట్స్ అంటారంట. సో మనం ఇక్కడ చూడొచ్చు స్ట్రాబెర్రీస్ భలే బ్రైట్ కలర్లో భలే ఉంటాయండి, ఏదో పాలిష్ చేసినట్టు. చూస్తుంటే నోరూరిపోతాయి. నాకు ఇది నచ్చలేదు. మనం కోసం మొదటి కాయ చాలా బాగుండాలి అనేది చూడండి. దీనికి వెనకాల వైట్గా ఉంది, అందుకే నేను ఈ స్ట్రాబెర్రీ కోసాను. ఇది చాలా బాగా పండింది, నోట్లో వేసుకుంటే అసలు పంచదార కలిపినట్టే. ఎంత బాగుందంటే పా సూపర్ ఉందన్నమాట. ఇక్కడ మా ఆడు ఏదో కష్టపడి స్ట్రాబెర్రీస్కి వస్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి, ఆడి జాస్ అంతా సీతాకోకు చిలుకల మీద ఉంది. చూడండి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ పురుగులు వాటి మీదే చూస్తూ ఉంటాడు, వాటిని అబ్జర్వ్ చేస్తాడు. వాటిని మచ్చిగా చేసుకుని దగ్గర తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూసారా, ఇక్కడ మీకు లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో మనం నడవచ్చు. అక్కడ కనిపించే ప్లాస్టిక్ పైప్లు ఏంటంటే స్ప్రింక్లర్స్ అన్నమాట, వాటితో వాళ్ళు వాటర్ పెడతారు. నాకు తెలిసి ఇక్కడ పెస్టిసైడ్స్ కూడా ఏం లేనట్టు ఉన్నాయి. పెద్ద ఎక్కడ చూస్తే అక్కడ సీతాకోకు చిలుకలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఆ బ్లాక్ కలర్గా ఉన్నది ఏంటంటే వాళ్ళు మంచి మట్టి తీసుకొచ్చి ఇలా నో డిగ్ సాయిల్ మెథడ్లో ఇలా పండిస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తే నేను మీకు దారి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. కాస్త హెచ్చు తగ్గులుగా ఉంటుంది. ఒకవేళ పెద్దోళ్ళు వస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా నడవండి, కబుక్కుని పడిపోయే అవకాశం ఉంది. మీరు అక్కడ చూడొచ్చు మా రాణిమాత ఆల్రెడీ మొత్తం కోసేసినట్టున్నారు, డబ్బా నిండిపోయింది. వాళ్ళు ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా స్ట్రాబెర్రీస్ కోస్తూనే ఉన్నారు. ఇక్కడ మా వాడికి ఒక అందమైన సీతాకోక చిలక కనిపించింది. దాన్ని ఎలా అయినా మచ్చిక చేసుకునేది, దాన్ని దగ్గర తీసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూస్తే హ్యాట్, మా పుట్టదానికైనా వీడికైనా హ్యాట్స్ కంపల్సరీ యూస్ చేస్తాము. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఎండ తీవ్రత తక్కువ ఉన్న సీజన్ని బట్టి యూవీ చాలా ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ సన్స్క్రీన్ రాసుకోమంటారు, హ్యాట్ పెట్టుకోమంటారు. స్కూల్స్లో అయితే అది తప్పనిసరి. ఇక్కడ చూడండి, ఒక సీతాకోకు చిలుక మాకు చాలా దగ్గరగా వచ్చింది, కానీ మా వాడి ఆత్రం ఆగదు కదా, దాన్ని ఏదో చేద్దాం అనుకుని పట్టుకుందామని ప్రయత్నం చేశాడు, కానీ అది హర్ట్ అవ్వకూడదంట. సో అది ఉంటుందా చెప్పండి, ఎలా ఎగిరి పారిపోయింది. ఒకసారి చూడండి, ఆ దూరంగా కనిపించే పెద్ద చెట్లు వేరే క్రాప్, ఆ వెనకాల ఉన్నవి చెర్రీస్. ఒకసారి చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ముందు కనిపించే లైన్స్ చిన్న చెట్లన్నీ స్ట్రాబెర్రీస్, వెనకాల చెర్రీస్. ఇక్కడ చూస్తే మా రాజమాత మంచి స్ట్రాబెర్రీ కోసం చూస్తున్నారు, దాన్ని ఎంతో తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. కసక్ తినేశారు, చాలా బాగుందండి టేస్ట్. అయితే మాత్రం ఒక తోట నుంచి కోసిన కాయకుండా ఫ్రెష్నెస్ వేరండి. చూడండి అసలు ఆ కలర్, అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట.
అంతే రుచిగా కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూసే చెట్లు ఏవైతే ఉన్నాయో పెద్దవి నెట్ కట్టారు. ఇక్కడ పక్షులు చాలా ఉంటాయండి, వాటిని నుంచి పళ్ళను కాపాడడానికి ఇలా నెట్లు పెద్దవి పెట్టేస్తారు, లేదంటే చిన్న చిన్న చెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి అవి చక్కగా తినేస్తుంటాయి మనకి మిగిల్సు. ఇవి కనిపించే ఇవి పెద్ద చెట్లన్నీ నెక్టరీన్స్ పీచెస్. రాజమాత ఆల్రెడీ చెప్తున్నారు ఇవన్నీ ఇదిగో అలా వెళ్ళొచ్చు అంట. సో మీరు అటు చివరిగా చూస్తే మా రాణిగారు, మా రాణిమాత, రాణిపిత, ఆయన చేతిలో చూడండి ఫుల్ బాక్స్ స్ట్రాబెర్రీస్. మా చిన్న లిటిల్ ప్రిన్సెస్ ఎగురుకుంటూ ఆనందంగా వచ్చేస్తుంది. అసలు పిల్లలు మాత్రం ఒకటి అబ్జర్వ్ చేశారండి, మీరు ఎప్పుడైనా బయటకి నేచర్లోకి వెళ్తే పిల్లల ఆనందానికి అంతుండదు. వాళ్ళు ఎన్నో ఎక్స్ప్లోర్ చేస్తారు, చాలా నేర్చుకుంటారు. అవకాశం దొరికితే ఖచ్చితంగా పిల్లల్ని నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళండి, అది చాలా మంచిది వాళ్ళు ఆడే ఆటలు అవి. సో ఇక్కడ పని అయిపోయింది. ఇక్కడి నుంచి మేము దగ్గరలో ఒక మంచి పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాము, దాని పేరు మెరీమూర్ రిజర్వాయర్. ఇక్కడ ఆడుకోవడానికి ఇలాగా మంచి స్లైడ్ అవన్నీ ఉంటాయి పిల్లలకి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్రదేశం అంతా. ఒకసారి మీకు అలా చూపిస్తాను చూడండి. ఇక్కడ రిజర్వాయర్ అన్నమాట, ఇక్కడ వాటర్ అది అసలు సీనరీ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. ఐ థింక్ సినిమా షూటింగ్ కూడా తీసేయచ్చు ఇక్కడ అయితే, అంత బాగుంటుంది. ఇక్కడ ఒక రెండు హట్లలాగా ఉన్నాయి కదా, మనం అక్కడ కూర్చుని తినచ్చు. కానీ ఏమి చెత్త గిత్త వేయకూడదు, ఏదన్నా చెత్త ఏమన్నా ఉంటే మనం ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయి పారేయాలి తప్ప ఇక్కడ మాత్రం పడేయకూడదు. ఇక్కడ టాయిలెట్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. జనరల్గా జనాలు అందరూ ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తుంటారు. మీరు అక్కడ దూరంగా చూస్తే రోడ్డు ఉంది కదా, కొంచెం ముందుకెళ్తే అసలు వ్యూ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మెల్బోర్న్ వస్తే ఇలాంటి ప్లేస్కి ఒకసారి రండి, వచ్చి మంచిగా మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు కూడా. నేను మీకు ఇప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న చిన్న బంగ్లా కాదండి, అది బార్బెక్యూ పిట్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే జనాలు సాసేజెస్ అని అవి తెచ్చుకొని ఇక్కడ కుక్ చేసుకొని తింటారు. ఒక డే అంతా మంచిగా స్పెండ్ చేస్తారు. పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు మ్యాట్ లాంటివి తెచ్చుకొని ఇక్కడ గడ్డిలో పడుకుంటారు, ఎండలో సోక్ అవుతారనమాట. సో అదండి సంగతి. ఇక్కడ మీరు చూస్తే మా వాడు ఆల్రెడీ ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు. ఇంటి దగ్గర ఆడదామంటే పక్కింట్లో బాల్ పడితే అంతే సంగతులు, ఇకపోయినట్టే మనకులాగా చుట్టుపక్కల అందరూ బాగా కలుపుగోలుగా ఏమి ఉండరు. మన తెలుగు వాళ్ళు కనుక పక్కన ఉంటే వాళ్ళు కలుస్తూ ఉంటారు, కానీ నాన్ తెలుగు అయితే కొంచెం తక్కువే అండి. ఇప్పుడు చూడండి మా వాడికి మంచి బాల్ వేస్తాను. సూపర్, మా వాడి హిట్కి ఒక లైక్ వేసుకోండి. ఇక్కడ చాలాసేపు ఇలా క్రికెట్ ఆడుకున్న తర్వాత మేము ఇంటి దగ్గర వండుకొని తెచ్చుకున్న బిర్యానీ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి మా వాడు పురుగులు వాటి వేటలో ఉన్నాడు. ఇది ఇలాగే నడుస్తుంటుందిలేండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వీడియోస్ ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.